కూకట్పల్లిలో నడి రోడ్డుపై నోట్లను గాల్లోకి వెదజల్లిన యూట్యూబర్ హర్షను కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. హర్ష సోషల్ మీడియాలో గుర్తింపు కోసం డబ్బులు వెదజల్లుతూ ఆ వీడియోలను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. హర్ష అలియాస్ వంశీ పవన్ మోదీనగర్ పరిధిలోని పర్వత్ నగర్లో ఉంటున్నాడు. ఇన్స్టాగ్రామ్లో తరచూ పలు అంశాలపై మాట్లాడుతూ వీడియోలు పోస్ట్ పెడుతుంటాడు. ఇటీవల పలు చోట్ల నగదులు దాచిపెడుతూ వాటిని వెతికి ఆ డబ్బులు తీసుకోవాలని తన ఫాలోవర్స్కి సూచిస్తూ వీడియోలు చేశాడు. ఈ మధ్య కొన్ని చోట్లకు వెళ్లి డబ్బులు వెదజల్లుతూ ఆ వీడియోలను పోస్ట్ చేస్తున్నాడు. 2 నెలల క్రితం జూన్లో కూకట్పల్లి మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో నోట్లను వెదజల్లాడు. ఆ డబ్బును ఏర్కోవడానికి పెద్ద ఎత్తున జనం గుమికూడారు. ఆ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో పోలీసులు అతనిపై న్యూసెన్స్ కేసు నమోదు చేసి ఈ రోజు అరెస్ట్ చేశారు. నిన్న మనకు ఈవినింగ్ ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఒక అతను వంశీ అనే అతను మోటార్ సైకిల్ పైన స్టంట్లు చేసుకుంటూ పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్ డిస్టర్బ్ చేసుకుంటూ న్యూసెన్స్ చేసుకుంటూ పైసలను వెదజల్లుతూ మోటార్ సైకిల్ మీద స్టంట్స్ చేసి లైక్స్ కోసం పెట్టిండు అతను. అది పబ్లిక్లో బాగా వైరల్ అయ్యి న్యూసెన్స్ అయ్యింది. ఇటువంటి స్టంట్లు రోడ్లపై చేయడం పబ్లిక్కు ఇన్కన్వీనియన్స్ కల్పించడం లాంటివి చేస్తే సిపి గారి ఆదేశం ప్రకారం మా డీసీపీ గారి ఆధ్వర్యంలో ఆ ఇన్స్టాగ్రామ్లో వెరిఫై చేసి అతను ఎక్కడ ఉంటాడో ఐడెంటిఫై చేసి కేసెస్ రిజిస్టర్ అయినాయి. అతని పైన 3 కేసులు, సన్నత్ నగర్లో 1, కేపీహెచ్బిలో 1, కూకట్పల్లిలో 1. ఆ 3 కేసులలో అతన్ని ఈరోజు తీసుకొని వచ్చి జ్యుడిషియల్ రిమాండ్కు కోర్టుకు పంపడం అయినది. అరెస్ట్ చేసింది కూకట్పల్లి పోలీసులు. అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపేయడం అయినది. ఈ సోషల్ మీడియాలో ఎవరైనా ఇట్లా స్టంట్లు చేసి పెడితే అందరిపైన లీగల్ యాక్షన్ తీసుకోబడుతుంది. థ్యాంక్ యూ.